ఎన్టీఆర్ జిల్లా చింతలపాడు గ్రామంలో దారుణం జరిగింది. 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను కొంతకాలంగా బెదిరించి అత్యాచారం చేస్తున్నాడు మాణిక్యాలరావు. బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు మాణిక్యాలరావును చితకబాదారు. స్వల్ప గాయాలతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు కీచకుడు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక తల్లిదండ్రులు చంద్రలపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా చింతలపాడు గ్రామంలో దారుణం జరిగింది. 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను కొంతకాలంగా బెదిరించి అత్యాచారం చేస్తున్నాడు మాణిక్యాలరావు. బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు మాణిక్యాలరావును చితకబాదారు. స్వల్ప గాయాలతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు కీచకుడు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక తల్లిదండ్రులు చంద్రలపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. Thank you.